हाई फ्रेंड्स, నేను మీ జెసీ అకను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రేట్ ఛానల్ జెసీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఎవరైనా సరే న్యూగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజుకు వ్లాగ్ అండి. డైలీ చూసారా ఇక్కడ ఎలా ఉందో వెదర్ అనేది చాలా బాగుంది. చందమామ అలా మీరే చెప్పండి, అది చందమామ సూర్యుడు అనేది మీకే వదిలేశాను నేను చెప్పను. అది సూర్యుడా లేకపోతే చందమామ, సన్ ఆర్ మూన్ మీదే చెప్పాలి, మీకే వదిలేసేసాను. కానీ వెదర్ మాత్రము చాలా బాగుందండి. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, మా టవర్ ఎలా ఉందో. చాలా రోజుల తర్వాత టవర్ చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అక్కడికి వెళ్ళి అంటే మేడ మీదకి వెళ్ళి వాక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము అండి, చాలా అంటే చాలా ఇష్టము. అక్కడ కనిపిస్తున్న హోమ్ వచ్చేసి ఫైరాజ్ వాళ్ళది అన్నమాట. ఫైరాజ్ వాళ్ళ పిల్లలే కింద దిగుతున్నారు. ఫైరాజ్ వాళ్ళ హోమ్, ఫైరాజ్ అంటే మనకు మీకు తెలుసు కదా. చాలామంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాక్ చేయటము జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ ఇదిగోండి, మార్నింగ్ టైంలో మేము హాట్ వాటర్ తాగుతామని అందరికీ తెలిసిన విషయమే. అంటే అందరికీ అంటే మన వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అయితే ఏంటంటే మేము ఒక 15 డేస్ నుంచి ఏం చేస్తున్నాను అంటే వాటర్లోనే కొంచెం పసుపు, జీలకర్ర, మిరియాలు, ఇంట్లో ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి, అంటే నా దగ్గర కొంచెం అవైలబుల్గా జీలకర్ర ఉంది, తర్వాత పసుపు ఉంది, మిరియాలు, ఇలా పెట్టేసేసి కొంచెము ఒక 5 మినిట్స్ మరగనించాను అండి. బాగా తరలిచేలాగా జస్ట్ ఒక 5 మినిట్స్ తరలిచిన తర్వాత చల్లారిన తర్వాత కాచి వడకట్టి ఆ వాటర్ గోరువెచ్చగా అలాగా తాగుతున్నామండి మేము. ఎందుకు అంటే ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే గొంతు సరిగా లేకపోయినా, ఇన్ కేసు జలుబు రాకపోయినా దగ్గు రాకపోయినా పర్లేదు తాగొచ్చు. ఎందుకు అంటే ఇది చాలా మంచి రెమెడీ అండి, దగ్గు కూడా రాదు, జలుబు కూడా చేయదు. సో అందుకని నేను అలాగ ప్రిపేర్ చేసి మార్నింగ్ టైంలో అలా తాగుతున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఏంటి అక్క ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా, తోకలాగా ఉంది కదా, చూడండి చూడండి ఏముంది దాంట్లో. ఇది నిన్న మార్నింగ్ నుంచి నేను ప్రిపేర్లో పెట్టేసేసుకున్నాను. ఏంటి అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూద్దూరు. ఇది నిన్న మార్నింగ్ నుంచి నేను ఇలాగా ప్రిపేర్లో ఉందన్నమాట. స్ప్రౌట్స్ అండి, దీంట్లో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అంటే ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. స్ప్రౌట్స్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా 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 హెల్దీ ఫుడ్ అండి. అందుకని ఒకప్పుడైతే మేము డైలీ తినేవాళ్ళు, ఇప్పుడైతే నాకు టైం లేక నేను ప్రిపేర్ చేయలేకపోతున్నాను. ఇంకో విషయం చెప్పిన, 15 ఇయర్స్ బ్యాక్ నేను ఈ స్ప్రౌట్స్ బిజినెస్ కూడా నేను చేశాను. పేపర్ యాడ్ కూడా ఇచ్చానన్నమాట, ఆ పేపర్స్ కూడా ఎక్కడో ఉన్నాయి, వీలైతే అవి కూడా నేను మీతో చూపించి షేర్ చేసుకుంటాను. స్ప్రౌట్స్ బిజినెస్ ఏంటక్క అని మీరు అడగచ్చు, నేను చెప్తాను ఎలా చేశాను ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇదిగోండి ఓపెన్ చేసేసాను. దీంట్లో జనరల్గా మనము స్ప్రౌట్స్ ఎలాగా ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ వేసాను. పెసలు, తర్వాత అలసందలు, తర్వాత వచ్చేసి వేరుశనగ పప్పు, శనగలు, ఇలాగా అన్ని ఐటమ్స్ ఇలా వేసుకున్నాను అండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట, ఒకప్పుడు బాగా తినేవాళ్ళము. ఈ మధ్య తగ్గించేసాము, ఇంక ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి, షాప్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈరోజు మార్నింగ్ టైంలో మాకు ఫుడ్ ఇదన్నమాట. ఓకేనా, హాఫ్ హాఫ్ తీసుకున్నాను, చాలా వరకు ఎక్కువ నానపోసుకున్నాను. చూసారా నేను చేసుకుంటారా కానీ మీకు డౌట్ రావచ్చు, అయితే హాఫ్ హాఫ్ తీసాను. ఈ హాఫ్ ఏమో మార్నింగ్ టైంలోకి తినేస్తాము, తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువ మొత్తంలో నానపోసుకున్నాను. ఈ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత కూడా నేను వన్స్ మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను, ఎందుకు అంటే మనం అలా నానపెట్టి ఉంటాం కదా, అందుకని
అదే కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఒకసారి వాష్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇవి తినేసేసాం కూడా. ఆఫ్టర్ ఇదిగోండి ఇలాగా బట్టలు తడి పెట్టేసేసాను. 3-4 డేస్కి వన్స్ ఇలాగ మనము అంటే సారీ నేను ఇలాగ ఉతకడం జరుగుతుంది. అందుకని ఈరోజు బట్టలు పెట్టేసేసాను అన్నమాట. దివాన్ కాట్ మీదవి కూడా బెడ్షీట్లు కూడా పెట్టేసేసాను అన్నమాట కొన్ని. మరీ 10 డేస్ నుంచి అలానే ఉన్నాయి అవి, అందుకని అవి కూడా నేను తడి పెట్టేసేసాను. ఆఫ్టర్ ఇదిగోండి అంట్లు. అబ్బా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారా బాబు అని అనిపిస్తుంది నాకు అయితే మాత్రము. ఇదిగోండి అంట్లు కూడా అయిపోయినాయి, అంట్లు కూడా కడగడం జరిగిపోయింది. చూసారా ఇలాగా ఆఫ్టర్ ఇదిగోండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అండి. మీ అంకుల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తాళాలు మర్చిపోయారనమాట. సెకండ్ ఫ్లోర్లో నుంచి కేకలు పెడుతున్నారు, తాళాలు మర్చిపోయాను ఇవ్వు అంటే నేను హడావిడిగా ఇది షూట్ చేద్దామన్న ఉద్దేశంతో ఫోన్ సరిగ్గా పట్టుకోలేదన్నమాట. అందుకని ఇలాగా నిలువుగా వచ్చేసింది. నేను విసిరేస్తున్నాను పట్టుకో అని అంటున్నాను, పట్టుకోన్నారు కూడా, క్యాచ్ కూడా పట్టారు అసలు నిజంగా. ఇదిగోండి కీస్ ఎలా విసిరేసాను చూసారా, కరెక్ట్గా క్యాచ్ పెట్టేశారు. అయితే మా కాన్వర్సేషన్ బాగుంటుంది, కాకపోతే ఏంటి అంటే వీడియో సరిగా లేదని చెప్పేసి నేను కాన్వర్సేషన్ అనేది కట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇదిగోండి ఇలాగా ఆఫీస్కి వెళ్తున్నారనమాట. పొదిలి టైం వచ్చేసి 9:30 అవుతుందండి. చూసారా ఇలాగా అసలు నేను నిజంగా అయితే నాకైతే ఒకసారి అనిపిస్తుంది మరి ఏడుపు వచ్చేస్తుందండి. తను బయటికి వెళ్తున్నందుకు బాధగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే బండి మీద పొదిలి వెళ్ళడం అంటే అది మాటలు కాదు, 2 అవర్స్ జర్నీ. అది ఉన్న బాయ్ చెప్తున్నారు, బాయ్ జాగ్రత్త అని, టైంకి తిను అని చెప్తున్నారు. బాయ్ చెప్తూ టైంకి తిను అని చెప్తున్నారండి నాకు. మా వారు చాలా మంచివాళ్ళు కదా. ఇలా తను ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళే టైంలో నేను ఏం చేస్తాను, ప్రేయర్ చేస్తాను కదా, మీ అందరూ తెలిసిన విషయం. నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఏంటవి, ఇంకేంటి బట్టలు. సో అవి కూడా ఫైనల్గా ఇదిగోండి ఉతికేసేసాను. అన్ని పింకే. చూస్తారా మీ అంకుల్ లుంగి చూస్తా అంతా పింకే, పింక్మయం, పింక్ పిచ్చోళం లేండి. ఇదిగోండి దివాన్ మీద బెడ్షీటు. తర్వాత ఇదిగోండి ఇలాగా అన్నీ ఉతికేసుకున్నాను. ఆరేసుకోవడం కూడా జరిగిందనమాట. అబ్బా నాకైతే కొంచెం హ్యాపీ అండి, 3 డేస్ దాకా దిగులు లేదు అలా అనిపిస్తుంది నాకైతే మాత్రము. ఇది నాకు మాత్రము చాలా ఇష్టము అండి, దివాన్ మీద బెడ్షీటు. ఏదో షాపింగ్ చేస్తుంటే ఇది నాకు కంటబడింది, ఇది కొంటానని చెప్పేసి అడిగాను. సరే నేను ఇష్టం అన్నారు. అది ఎంత, 250-350 తీసుకున్నారు. క్వాలిటీ బాగుంది. 250-350 సారీ అది కాదు, ఇది 550 అనుకుంటానండి. ఎంతో సారీ, నాకు అసలు ప్రైస్ కూడా మర్చిపోయాను. తీసుకోండి కూడా చాలా అయింది, 2 ఇయర్స్ కాదు 1 ఇయర్ అయిందిలేండి, 1 ఇయర్ అయింది. ఇది అన్ని పింకే, చూసారా అన్ని పింకేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్.